నువ్వు రాజ్ తరుణ్ అంధగాడు చూశాను. ఐ ఇస్ వెరీ థ్రిల్ టు సీ రాజ్ తరుణ్. నాకు ఎప్పుడు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్, ఒక కామిక్ టైమింగ్, చాలా ఎంటర్టైనింగ్గా మాట్లాడతాడు అండ్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాడు అనే ఒక ఫీలింగ్ నేను అంతకుముందు తీసిన సినిమాల నుంచి. దీంట్లో చాలా సర్ప్రైజింగ్గా అంత వేరియేషన్ ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి, రెండోది ఐ ఫెల్ట్ ఒక ఇంటెన్సిటీ, ఒక మామూలు యాక్షన్ హీరో, ఒక రివెంజ్ డ్రామా, లేకపోతే ఒక కన్నింగ్నెస్, అంటే వేరియస్, అంటే నలుగురు, అంటే అసలు అమాయకుడు ఎవరు, తను ఏది పెడితే నోట్లో కొరకు లేడు అనే క్యారెక్టరేషన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అన్ని వేరియేషన్స్ రాజ్ తరుణ్ ఈ క్యారెక్టర్లో చూపించాడు. అది ఇలాంటి కైండ్ ఆఫ్ వర్సటాలిటీ నేను చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఈవెన్ స్టోరీ వైజ్గా కూడా కంటిన్యూస్ ట్విస్ట్లు, టర్న్లు, అంటే మాటి మాటికి జానర్ మారిపోవటం, అది ఎక్కువ హాలీవుడ్ సినిమాలు జరుగుతుంది. అంటే ఒక కామెడీ నుంచి ఒక సస్పెన్స్లో రేపే, దాని నుంచి మళ్ళీ ఒక యాక్షన్ ఫిలింకి వెళ్ళి, అక్కడి నుంచి ఒక లవ్ స్టోరీ, లవ్ స్టోరీ నుంచి మళ్ళీ కామెడీకి వచ్చి అలా కాన్స్టెంట్గా మియాండర్ అవుతూ ఉంటారు. ఇది అది నాకు ఒక తెలుగులో రావటం అనేది చాలా, ఐ మీన్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఐ జస్ట్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. Please subscribe FilmiEvents. 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 FilmiEvents.